జాబ్స్ అండ్ కెరియర్స్ రిలేటెడ్ ఎడ్యుకేషనల్ న్యూస్ రోజు మార్నింగ్ మీకు అందించడం జరుగుతుంది సో ముందుగా గ్రూప్ టూ పరీక్షా తేదీలు ఖరారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు డేట్స్ రిలీజ్ చేసిన టీఎస్పిఎస్సి బోర్డు మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు గాను ఐదు లక్షల యాభై వేల తొమ్మిది వందల నలభై మూడు మంది పోటీ అభ్యర్థులు ఉన్నారు గ్రూప్ టూ పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ ఖరారు చేసింది పరీక్షలను ఆగస్ట్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో నిర్వహించినట్లు మంగళవారం ప్రకటించింది మున్సిపల్ కమిషనర్ గ్రేట్ త్రీ సబ్ రిజిస్టర్ గ్రేట్ అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ ఏసీటీఓ డిప్యూటీ తహసీల్దార్ సహాయ లేబర్ అధికారి ఎంపీడీఓ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ తదితర పోస్టులకు మొత్తంగాను ఏడు వందల ఎనభై మూడు ఖాళీల భర్తీకి గత డిసెంబర్లో డిస్ టిఎస్పీ నోటిఫికేషన్ జారీ చేసింది జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి పదహారు తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది మొత్తం ఐదు లక్షల పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు మొత్తం మీద ఈ గ్రూప్ టూ నాలుగు వందల పేపర్లు ఉంటుంది ఆరు వందల మార్కులకు కానీ ఈ నాలుగు పేపర్లు ఉంటాయి సో పేపర్ టూ చరిత్ర రాజకీయం సమాజం గురించి ఉంటుంది పేపర్ వన్ జనరల్ స్టడీస్ గురించి ఉంటుంది పేపర్ త్రీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి గురించి పేపర్ ఫోర్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం గురించి ఉంటాయి ఒక్క దాంట్లో నూట యాభై బహుళ ఇచ్చిక ప్రశ్నలు అంటే ఆప్షనల్ క్వశ్చన్స్ సారీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అలాగే నూట యాభై మార్కులు చొప్పున నాలుగు పేపర్లు కలిపి మొత్తం ఆరు వందల మార్కుల పరీక్ష ఉంటుంది నెగిటివ్ మార్కులు ఉండవు గతంలో ఇంటర్వ్యూ ఉండేది ఈసారి దాన్ని తొలగించారు ఒక్కో పేపర్కి రెండున్నర గంటలు చొప్పున సమయం ఉంటుంది రోజున రెండు పేపర్లు చొప్పున రెండు రోజులు పరీక్షలు ముగుస్తాయి పరీక్షలకు వారం రోజుల ముందుగా హాల్ టికెట్ వెబ్సైట్లో ఉంచుతారని చెప్పేసి టీఎస్పీఎస్సీ బోర్డు నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంబీఏ ఎంసీఏ జాయిన్ అవ్వడానికి టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ కాకతీయ యూనివర్సిటీ నిన్న రిలీజ్ చేయడం జరిగింది సో దీంట్లో వివరాలు చూస్తే ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై మూడున ఎగ్జామ్ ఉంటుంది టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం అలాగే మధ్యాహ్నం సెషన్లో టూ థర్టీ పిఎం టు ఫైవ్ పిఎం ఉంటుంది ట్వంటీ సెవెంత్ మే ఇరవై ఏడు మే సండ సాటర్డే రోజు టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం మార్నింగ్ సెషన్ అండ్ టూ థర్టీ పిఎం టు ఫైవ్ పిఎం ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది మొత్తం రిజిస్ట్రేషన్ ఫీ ఏడు వందల యాభై రూపాయలు గాను అండ్ ఇన్ కేస్ ఎస్సీ అండ్ ఎస్టీ అయితే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే ఐదు వందల యాభై రూపాయలు గాను ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫీ అయితే ఉండటం జరుగుతుంది సో దీని మొత్తం డీటెయిల్స్ మనబడి డాట్ కో డాట్ ఇన్లో మీకు నోటిఫికేషన్ పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉంది అలాగే ఐసెట్ డాట్ టీఎస్ సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ దీంట్లో కూడా మీకు అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ విధానము అవన్నీ కూడా ఉన్నాయి సో దీంతోపాటు మాక్ టెస్ట్లో కూడా దాంట్లో అవైలబిలిటీ అయితే ఉండటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది మొత్తం ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం మంది అర్హులు సాధించడం సాధించారు సో లక్ష యాభై రెండు వందల ఎనభై ఐదు మంది ఎగ్జామ్ రాస్తే యాభై ఏడు వేల రెండు తొమ్మిది వందల ఇరవై మూడు మంది దానికి అర్హత సాధించడం జరిగింది ఫలితాలు ఫలితాలను ఏపీ నియామక మండలి విడుదల చేయడం జరిగింది ఏపీ ఎస్ఐ ఉద్యోగాలకు ప్రాథమిక పరీక్ష ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం అర్హత సాధించారు ఈ నెల పంతొమ్మిది రాష్ట్రంలో రెండు వందల తొంభై ఒక కేంద్రాల పరీక్ష నిర్వహించగా లక్ష యాభై వేల మంది పరీక్ష రాశారు వారిలో యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది ఉత్తీర్ణులయ్యారు పోలీస్ నియామక మండలి మంగళవారం ఈ ఫలితాలను విడుదల చేసింది వీరు దేహదారు పరీక్ష పీఎంటీ అండ్ పీఈటీని దరఖాస్తు చేసుకునే ప్రక్రియ స్టేజ్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ త్వరలో ప్రారంభించినట్లు నియామక మండలి చైర్మన్ గారు తెలపడం జరిగింది అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం తమ వెబ్సైట్ చూడాలని సూచించారు దేహదారుడి పరీక్షల సమయంలో ఒరిజినల్ ద్రువపత్రాలు సమర్పించాలని చెప్పారు సో ఒక పోస్టుకు గాను నూట ముప్పై తొమ్మిది మంది పోటీ పడ్డారు సో మొత్తం కలిపి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఏపీ పోలీస్ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అయితే మొత్తం కంప్లీట్గా ఉంది అలాగే దీనికి సంబంధించిన కీ కూడా దీంట్లో ఇవ్వటం జరిగింది సో సందేహాలు ఏదైనా ఉంటే ఎస్సిటిఎస్ఐ ఐఫన్ పీడబ్ల్యూటీ అట్ ఎస్ఎల్పిఆర్బి డాట్ ఏపీ పోలీస్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని దానికి మెయిల్ పంపి పంపించాలని చెప్పేసి కోరారు సో దీనికి సంబంధించిన మెయిల్ ఐడి ఇన్ కేస్ కన్ఫ్యూషన్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది లేదా మనబడి డాట్ కో డా డాట్ ఇన్లో క్లియర్గా దాని నోటిఫికేషన్ రిజల్ట్స్ని రిలీజ్ చేసి దానికి సంబంధించిన మెయిల్ ఐడీస్ అండ్ వెబ్సైట్స్ కూడా ఇవ్వటం జరిగింది సో ఖచ్చితంగా అక్కడి నుంచి అయితే మీకు డైరెక్ట్ లింక్ అయితే దొరుకుతుంది చూడండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఎంసెట్ నోటిఫికేషన్ జేఇన్ టూ హైదరాబాద్ రిలీజ్ చేయడం జరిగింది ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియ సులభ సులభతరంగా ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడంతో మీ ఎంసెట్ అప్లికేషన్ ఆటోమేటిక్గా దాని దాన్ని ఫిల్ చేసుకుంటుంది మొత్తం మీ డీటెయిల్స్ అన్ని దాంట్లో రావటం జరుగుతుంది సో ఇది ఇంటర్తో అయింది కాబట్టి ఇంటర్ బోర్డుతో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎంసెట్ బోర్డు వాళ్ళకి సేమ్ డీటెయిల్స్ వస్తాయి ఇన్ కేస్ ఏదైనా మీరు మార్చుకోవాలనుకుంటే అక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో డైరెక్ట్గా మార్చుకోవచ్చు ఇది ఓన్లీ ఫర్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించింది మాత్రమే ఐసీఎస్సీ సిబిఎస్ఈ బోర్డుకి వాళ్ళకి సంబంధించింది కాదు ఐసీఎస్సీ సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాలి అండ్ మోర్ ఓవర్ ఎం అప్లికేషన్లు ఎక్కడ కూడా తప్పులు లేకుండా చూసుకోవాలని చెప్పి ఎంసెట్ కన్వీనర్ గారు తెలపడం జరిగింది సో ముఖ్యంగా మీ మెయిల్ ఐడి మీ నేము మీ కంప్లీట్ నేము మీ ఫాదర్ నేము తర్వాత మీ మొబైల్ నెంబరు ఈ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి వీటి వల్ల కమ్యూనికేషన్ అయితే ప్రాపర్గా జరుగుతుంది తర్వాత ఎవరైతే ర్యాంక్ నేమ్ ప్రాపర్గా ఇవ్వటం వల్ల రేపు పొద్దున మీకు వచ్చే ర్యాంక్ కార్డు వీటిల్లో కూడా డీటెయిల్స్ అయితే ప్రాపర్గా లేకపోతే అడ్మిషన్ ప్రాసెస్లో ఇబ్బంది కలగడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది ఆయుష్ బీహెచ్ఎంసి సీట్ల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు యూజీ ఆయుష్ వైద్య విద్య సీట్ల భర్తీకి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ స్ట్రై వేకెన్సీ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహణకు తెలంగాణలోని ప్రైవేట్ హోమియోపతి కళాశాలలో బిహెచ్ఎంఎస్ యాజమాన్య కోట సీట్ల భర్తీకి కాలేజీ యూనివర్సిటీస్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆయుష్ కళాశాలలో హోమియోపతి బిహెచ్ఎంఎస్ ఆయుర్వేద బీఏఎంఎస్ యునాని బియూఎంఎస్ నేచురోపతి యోగా బిఎన్వైసీ కోర్సులో మిగిలిపోయిన కన్వీనర్ కోట్ల సీట్ల భర్తీకి మరో ప్రకటన జారీ చేసినట్లు వర్సి వర్సిటీ అధికారులు పేర్కొన్నారు బుధవారం మధ్యాహ్నం రెండు వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకుని సూచించారు తుది మెరిట్ జాబితాలో అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారికి ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు బిహెచ్ఎంఎస్ యాజమాన్య కోట సీట్ల భర్తీకి నీట్ రెండు వేల ఇరవై రెండు అర్హత సాధించి ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు మార్చి రెండవ తేదీ సాయంత్రం నాలుగు వరకు ఆన్లైన్లో సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు సీట్ల కేటాయింపునకు మార్చ్ నాలుగవ తేదీన సాయంత్రం నాలుగు వరకు ఆసక్తిగల కళాశాలలో నేరుగా సంప్రదించాల్సి ఉంటుందని తెలిపారు అలాగే ఇండియన్ ఆర్మీలో జేసీఓ హవల్దార్ పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ చేశారు జూనియర్ కమిషన్ ఆఫీసర్ జేసీఓ హవల్దార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది పోస్టుల వివరాలు జూనియర్ కమిషనర్ కమిషన్ ఆఫీసర్ రిలీజియస్ టీచర్స్ హవల్దార్ సర్వేర్ ఆటోమేటిక్ కార్డోగ్రాఫర్ అర్హత వచ్చే పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో పన్నెండవ తరగతి డిగ్రీ ఒత్తిడితో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి వయసు ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి ఎంపిక విధానం ఆన్లైన్ కంప్యూటర్ రాత పరీక్ష రిక్రూట్మెంట్ ర్యాలీ ఇంటర్వ్యూ ఆర్టీ ఆర్టీజీసీఓ పోస్టులకు మాత్రమే ఆధారంగా ఎంపిక చేస్తారు ఆన్లైన్ దరఖాస్తుల చివరి చివరి తేదీ మార్చ్ పదహైదున ఆన్లైన్ పరీక్ష తేదీలు ఏప్రిల్ పదిహేడు నుంచి మే నాలుగు వరకు ఉంటుంది వెబ్సైట్ వచ్చి జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో దీని పూర్తి నోటిఫికేషన్ అయితే ఉంది అలాగే ఆర్మీ నియామక ప్రక్రియలో మార్పులు ఇది రోజుకొక వార్త రావడం జరుగుతుంది నియామకాల్లో మార్పులు చెందాయని చెప్పేసి రావటం జరుగుతుంది దాని గురించి పూర్తిగా వివరాలు ఇవ్వటం జరిగింది ఐటీఐ పాలిటెక్నిక్ చేసిన వారికి యాభై వరకు బోనస్ మార్కులు రిక్రూట్మెంట్ డైరెక్టర్ కేట్స్ కే దాస్ వెల్లడించారు సో ఆర్మీ నియామకాల్లో ఎవరైతే ఐటీ అండ్ పాలిటెక్నిక్ చేస్తుంటే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ మార్క్స్ అయితే ఫిఫ్టీ వరకు బోనస్ మార్క్స్ అయితే ఇస్తారన్నమాట సో ఇంకా పూర్తి డీటెయిల్స్ చూద్దాం సైన్యంలో నియామకాలకు సంబంధించిన రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి పోస్టుల భర్తీకి గాను పూర్తిగా కొత్త విధానంలో చేపట్టాలని నిర్ణయించారు ఆటోమేషన్ పారదర్శకత పెంచడంతో పాటు అభ్యర్థుల మేధో యోగ్యత శారీరక దృఢత్వం మధ్య సమతుల్యత సాధనకు అనువుగా ఈ మార్పులు చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు ఆర్మీలో జూనియర్ కమిషన్ అధికారులు జేసీఓ ఇతర ర్యాంకులతో అగ్నివీరుల భక్తి భర్తీ ప్రక్రియను ఇకపై నూతన పత్తులో చేపడుతున్నట్లు రిక్రూట్మెంట్ డైరెక్టర్ కల్లర్ కియట్స్ కె దాస్ వెల్లడించారు తిరుమలగిరిలోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల ఆయన వివరాలు వెల్లడించారు గతంలో అభ్యర్థుల శారీరక వైద్య పరీక్షల రాత పరీక్షలు నిర్వహించి సైన్యంలోకి తీసుకునేవారని ఇకపై ఇది మారుతుందని తెలిపారు తొలుత ఆన్లైన్ సాధారణ ప్రవేశ పరీక్ష సిఈఈ నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు శారీరక వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు అనంతరం ఆర్మీలో భర్తీ చేసుకు చేసుకున్నట్లు తెలిపారు ఐటీఐ పాలిటెక్నిక్స్ చేసిన వారికి ఇరవై నుంచి యాభై అదనపు మార్కులు ఇవ్వడం జరుగుతుంది సైన్యంలో సాంకేతిక విభాగాల సిబ్బంది సంఖ్యను పెంచేందుకు అనువుగా ఇకపై ఐటీఐలో పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థుల నియామకాల్లో బోనస్గా ఇరవై మంది ఇరవై ఇరవై నుంచి యాభై మార్కులు ఇవ్వాలని ఆర్మీ నిర్ణయించింది నాలుగు ప్రాంతాల్లో ఆన్లైన్ సిఈ తెలంగాణ హైదరాబాద్ వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్ ఆన్లైన్ పరీక్షలకు అవకాశం కల్పించామని రిక్రూట్మెంట్ డైరెక్టర్ దాస్ తెలపడం జరిగింది ఆన్లైన్ పరీక్ష ఫీజు ఐదు కాగా ఆర్మీ యాభై శాతం భరిస్తుందని మిగతాది అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో మార్చి పదహైదు వరకు దరఖాస్తు అవకాశం ఉందని చెప్పారు అభ్యర్థుల సందేహాలకు నివృత్తికి వెబ్సైట్లో హెల్ప్ డెస్క్ మార్క్ ఏర్పాటు చేశామని సెవెన్ డబల్ నైన్ సిక్స్ వన్ ఫైవ్ సెవెన్ త్రిబుల్ టూ నంబర్కు ఫోన్ చేయవచ్చని తెలిపారు తెలంగాణ నుంచి ఎనిమిది వందల ఎనిమిది అగ్నివీరులు తొలి విడతలో తెలంగాణ నుంచి ఇద్దరు మహిళలతో సహా మొత్తం ఎనిమిది మంది అగ్నివీరులు ఎంపికయారని కల్నల్ దాస్ తెలపడం తెలిపారు వీరికి ఒకటి రెండు రోజులు శిక్షణ ప్రారంభమవుతుందని తెలిపారు సో మొత్తానికైతే మాత్రం ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం మారింది మన పోలీస్ కానిస్టేబుల్ ఎలా అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందో ఆ రకంగా ఉంటుంది ముందైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వాలి ఆ తర్వాత అయితే ఈవెంట్స్ కండక్ట్ కండక్ట్ చేస్తారు అంటే ఫిజికల్ టెస్ట్ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఇవన్నీ కూడా తర్వాత కండక్ట్ చేస్తారు అయితే ఐటీఐ అండ్ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి మాత్రము ఇరవై నుంచి యాభై అదనపు మార్కులు అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ టెక్నికల్ డిపార్ట్మెంట్ స్ట్రెంత్ పెంచుకోవటం కోసం అని చెప్పి వీళ్ళకి బోనస్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీని రెండు వందల యాభై రూపాయలు అభ్యర్థులు కడితే రెండు వందల యాభై రూపాయలు ఆర్మీ వాళ్ళు భరించడం జరుగుతుంది సో అలాగే ఇన్ కేస్ ఇంకా దీని గురించి ఏదైనా సందేహాలు ఉంటే వాళ్ళు ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇచ్చారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ వన్ ఫైవ్ సెవెన్ త్రిబుల్ టూ ఈ నెంబర్కి అయితే చేయండి సో వాళ్ళు ఏదైనా డీటెయిల్స్ అయితే చెప్తారు సో ఇది ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీ ఎవరైనా ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంచి శాలరీస్ బోనస్ తర్వాత స్టైఫండ్స్ ఆ తర్వాత వాళ్ళకి పర్క్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది లిమిటెడ్ టైం అవర్స్లో వాళ్ళకి వర్క్ ఉంటుంది డేలో సిక్స్ టు సెవెన్ అవర్స్ మాత్రమే వర్క్ ఉంటుంది అలాగే వీళ్ళకి ఆర్మీ క్యాంటీన్లో ఫెసిలిటీస్ ఎంఆర్పీ ఎంఆర్పీ కన్నా అంటే జీఎస్టీలు కానీ లేకపోతే సర్వీస్ ట్యాక్స్లు ఎక్సైజ్ ఇట్లాంటి ఏ అదర్ ట్యాక్సెస్ లేకుండా వాళ్ళకి సరుకులు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది అన్నీ ఆర్మీ క్యాంటీన్ నుంచి తక్కువ ధరకు వస్తుంది ప్లస్ ఆర్మీలో నుంచి బయటకు వస్తే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంట్రస్టడ్ ఉన్న వాళ్ళు లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే ఇది రికమెండ్ చేయండి అలాగే బీసీ విద్యార్థులు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అభ్యసించడం కోసము దీనికి సంబంధించిన స్కాలర్షిప్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఆర్థిక సహాయం కానీ బీసీ సంఘం ఒకటి ఇవ్వటం జరుగుతుంది దీనికి సంబంధించిన దరఖాస్తును గడువును పెంచడం జరిగింది బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తు గడువును మార్చి ఎనిమిది వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ తెలిపింది ఈ పథకం కింద ఎంపికైన బీసీ విద్యార్థులకు విదేశీ చదువుల కోసం ప్రభుత్వం ఇరవై లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నది విద్యార్థులు తెలంగాణ ఈ పాస్ డాట్ సీజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది సియుఈటి దరఖాస్తుకు మీలో మీకు సందేహాలు సందేహాలున్నా లేకపోతే ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా హెల్ప్ సెంటర్ని స్టార్ట్ చేశారు దుండిగల్లోని ఎమ్ఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేంద్రంగా ఏర్పాటు చేశారు సీయూటీ దరఖాస్తులు మార్చి పన్నెండవ తేదీన తుది గడువు సో కాబట్టి సీయూటి ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు చేసే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సహకరించేందుకు జాతీయ పరీక్షల సంఘ సంఘ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈ కేంద్రంలో ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేయడానికి సహకరించడంతో పాటు సందేహాలకు నివృత్తి చేస్తారు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లైన్ సెంటర్లు ఉన్నాయి అయితే మన హెల్త్ తెలంగాణలో ఒకటి ఏపీలో మూడు ఉన్నాయి తెలంగాణలో హైదరాబాద్లోని దుండిగల్ ఎమ్ఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలి ఈ కేంద్రం ఉంది సో ఖచ్చితంగా సీయుటి రిలేటెడ్ ఏదన్నా సరే మీకు డౌట్స్ ఉంటే ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్లో అప్రోచ్ అవ్వండి ఇది దుండిగల్లో ఉంది లేదా వాళ్ళ ఫోన్ నంబర్కి డైరెక్ట్గా కాల్ అనే చేయండి స్పోర్ట్స్ అథారిటీ న్యూఢిల్లీలో నూట యాభై రెండు పోస్టులకు గానీ నోటిఫికేషన్ జారీ చేసింది న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒప్పంద డిప్యూటేషన్ ప్రతిపాదన కోచ్ సీనియర్ కోచ్ చీఫ్ కోచ్ హై పర్ఫార్మెన్స్ కోచ్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది మొత్తం పోస్టుల సంఖ్య నూట యాభై రెండు పోస్టు వివరాలు హై పర్ఫార్మెన్స్ కోచ్ ఇరవై ఐదు చీఫ్ కోచ్ నలభై తొమ్మిది సీనియర్ కోచ్ ముప్పై నాలుగు కోచ్ నలభై నాలుగు విభాగాలు వచ్చి ఆర్చరీ అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ బాక్సింగ్ సైక్లింగ్ ఫెన్సింగ్ హాకీ జూడో రోయింగ్ షూటింగ్ స్విమ్మింగ్ టీ టెన్నిస్ వెయిట్ లిఫ్టింగ్ రెజ్లింగ్ ఫుట్బాల్ జిమ్నాస్టిక్స్ హ్యాండ్బాల్ కబడ్డీ కయాకింగ్ కెనో కెనోయింగ్ ఖోఖో తైక్వాండో వాలీబాల్ ఉషు అర్హత సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా తత్సమానం లేదా ఒలింపిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత లేదా పారా ఒలింపిక్స్ ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం లేదా ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయితే ఉండాలి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మార్చి మూడున రెండు వేల ఇరవై మూడు వెబ్సైట్ వచ్చి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్